మరొక సందర్భంలో పిల్లలతో మాట్లాడతారు స్వామి, కాలేజీ పిల్లలతో. ఫైనల్ ఇయర్ అయిపోయింది, ఎంఎస్సీ అయిపోయింది, పిహెచ్డి అయిపోయింది, ఒక్కొక్కరితో మాట్లాడతారు. ఏ ప్రాణము పిహెచ్డి అయిపోయింది స్వామి, తర్వాత ఏం చేస్తారన్నా, మీరేం చెప్తే నేను చెప్పింది చేస్తావా చెయ్యి. ఎంఆర్ఎస్ ఎంఆర్ఎస్ డిగ్రీ లేదు, ఎంఏ డిగ్రీ, ఎంఎస్సీ డిగ్రీ, ఎంఆర్ఎస్ డిగ్రీ లేదు. అంటే స్వామి అదే రా మిస్సెస్, పెళ్లి చేసుకో సరిపోతుంది మిస్సెస్ స్వామి. దాంతో వీడు సిగ్గుపడిపోయాడు. ఆహా చూసావా, ఆ పెళ్లి అనగానే ఎట్లా సిగ్గుపడతా, వాడు ఇంకా సిగ్గుపడుతున్నాడు అబ్బో. ఇట్లా రోజు ఆట పట్టించేవారు పిల్లల్ని. వాళ్ళేమో అరే ఏమిటిరా పెళ్లిలో ఏముందిరా చెప్పేది, ఏమి సుఖం ఉండదురా ఈ గృహస్థంలో సార్, ఆశ్రమంలో కానీ లేదా సంసారంలో కానీ ఏం సుఖం ఉందిరా, ఏమి లేదురా అని రోజు ఇట్లా 4-5 రోజుల నుంచి సాగుతోంది ఇదంతా నేను చూస్తున్నాను. మరి నేను పెళ్ళైన వాడిని, పిల్లలు, మనవలు కలిగిన వాడిని కూడా ఇదంతా వినాలని చెవిలో సీసం పోసినట్టుగా ఉంది నాకు. ఓ నేనే కాదు, మన సంస్థల్లో పెద్దలు ఉన్నారు, వాళ్ళ సతీమణులు కూడా కూర్చున్నారు. కానీ స్వామి అంటే చెబుతుంటే ఎవరు మాట్లాడగలరు. నాకు అప్పుడప్పుడు కాస్త ప్రమాద ఘంటికలు మోగించేటువంటి అలవాటు ఉంది నాకు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు చూచి పర్వాలేదు అనుకున్నప్పుడు ప్రమాదంలో ఇరుక్కొని మళ్ళీ బయటకు వస్తూ ఉంటారు. ఇప్పుడు చూసుకొని స్వామి మీరేం అనుకోకపోతే ఒక మాట అన్నాను ఆగా. మళ్ళీ పిల్లలకు చూస్తారే భార్య అంటే ఎవరన్నా ఇంగ్లీష్లో చెప్పు, వైఫ్ స్వామి, వైఫ్ స్పెల్లింగ్ చెప్పరా, డబ్ల్యూఐఎఫ్ఈ. డబ్ల్యూఐఎఫ్ఈ అంటే ఏమిటిరా, వరీ ఇన్వైటెడ్ ఫర్ ఎవర్. ఎప్పుడు ఈ వరీ తెచ్చుకోవడం ఎరా వైఫ్ అంటే అందరు నవ్వేశారు. తర్వాత కాసేపు అయ్యాక స్వామి మీరు క్షమిస్తే నేను మాట మాట్లాడతాను, మీరు నన్ను క్షమించాలి ముందు. సరే దాంతో ఉంది చెప్పు, తప్పక చెప్పన్నారు. నా అనుభవం చెప్తున్నా స్వామి, భక్తుల్లో 199 మంది ఆడవాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళే, ఆడవాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళు అంతా కూడా. ఏమంటా కాదని కాదు స్వామి అన్నాడు. ఆ రెండవది, మహర్షులంతా వివాహితులే, సప్తర్షులంతా, అవతారమూర్తులు కూడా గృహస్థులకి జన్మించిన వారే. అందువల్ల ఓ నా సంగతి తీసుకుంటే ఒక 20 సంవత్సరాలు సత్యసాయి సంస్థలలో గ్రామ గ్రామాన్ని తిరిగాను. ఈ జీతం వంకాయలు బెండకాయలు కూడా కొనలేదు, ఇంటి బాధ్యతలు ఏమీ తెలియవు నాకు. స్వామి కార్యక్రమాలు అంతే 20 సంవత్సరాలు. ప్రతి శనివారం ఆదివారం మా మంచిగడ్డి సుబ్బారావు తెలుసు, బాగా తెలుసు, ఆ రోజుల్లో మాతో కలిసి తిరిగిన వాడే. ప్రతి శని ఆదివారం సెలవుల్లో ఎప్పుడు తిరుగుతుండేవాడిని. మరి నేను ఇట్లా తిరుగుతుంటే ఇంటి బాధ్యతలు చూసుకుంటూ, మా అమ్మా నాన్నను చూసుకుంటూ, పిల్లలు చదివించుకుంటూ ఇంట్లో ఆవిడ ఉండబట్టే కదా, లేకపోతే నేనెట్లా చేయగలుగుతాను స్వామి. కనుక సంసారం సరిగా లేదు, గృహస్థం మంచిది కాదంటే నాకు కొద్దిగా బాధ అనిపించి నేను చెప్తున్నాను. మీరు డబ్ల్యూఐఎఫ్కి వరీ ఇన్వైటెడ్ ఫర్ ఎవర్ అన్నారు. నా ఉద్దేశం ఆమె నన్ను కట్టుకొని షీ ఇన్వైటెడ్ వరీ ఫర్ ఎవర్ అన్న ఉద్దేశం, తానే లేనిపోయి వరీ తెచ్చుకుందని నా ఉద్దేశం స్వామి అన్నారు. అయితే నుంచోని అప్పుడు ఇల్లు ఎలా ఉంటుంది. డబ్ల్యూఐఎఫ్ఈ అంటే మీ విషయంలో వరీ ఇన్వైటెడ్ ఫర్ ఎవర్ కాదు, విజ్డమ్ ఇన్వైటెడ్ ఫర్ ఎవర్ అన్నారు. తాను ఏదైనా మార్చగలను నేను అనుకున్నాను. అయిపోయాక మళ్ళీ హారతి తీసుకొని పైకి వెళ్ళిపోయారు స్వామి. వెళ్ళిపోయాక ఈ పెద్దల తాలూకు మహిళా మణులు సత్యమణులు ఉన్నారుగా స్వామి, పైకి వెళ్ళిపోగానే జిందాబాద్ అయ్యా అనిల్ కుమార్, నువ్వు మా గురించి చెప్పావు, మా వాళ్ళు అంతా తలనింది కూర్చున్నారు చెప్పాలి. మీ వాళ్ళకు కూడా తెలిసి పాయింట్ నేను కొత్తగా చెప్పడం కాదు, నాకెందుకు నేను భయపడి ఊరుకున్నారు, నేను సాహసం చేశానంతే. అందుకే ముందే ఇన్సూరెన్స్ కవరేజ్ కింద నన్ను క్షమించండి స్వామి ముందు అడిగి మొదలుపెట్టాను, డివైన్ ఇన్సూరెన్స్ అన్నమాట. అప్పుడు బాధ ఉండవు. ఇది ఈ విషయం ఎందుకు చెప్పానంటే స్వామి స్త్రీలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అది మనకు తెలుస్తుంది. వాళ్ళని తిట్టేటప్పుడు కూడాను
చాలా అసలు తొందరగా ఏమన్నారు వాళ్ళు తొందరగా అన్నారు అన్ని డోసులు మగవాడికే పడతాయి. ఎవడన్నా వచ్చి స్వామి మా ఆవిడకి బీపీ అన్నాడు అనుకోండి, బ్లడ్ ప్రెషర్ అంతా నీ వల్లే వచ్చింది అంటారు చచ్చాడేవాడు. అలా అప్పుడు ఇంటర్వ్యూ పిలుస్తారు కుటుంబాన్ని, భార్య అప్పుడు పిలిచి ఆయన ఉంటాడు పక్క, ఏమిటి ఇంత పైకి వచ్చావు, ఇంత ఆస్తి ఉంది, ఇంత పేరుంది, నీ వల్ల అనుకుంటున్నావా, అంతా మీ ఆవిడ వల్లే. ఆ ఓపిక వల్ల, ఆ సహనం వల్ల, ఆ శాంతం వల్ల ఎంత పైకి వచ్చావో తెలుసు. దాంతో వీడేమా లెక్క మాట సాగు మాట ఇంటారా అలా అలా ఎగిరిపోదు. అలా చూసా చూడు, నువ్వు కూడా ఆశీస్సులు చూస్తా రాగానే అరుస్తావు చేపలు తప్పు కదా. పాప పొద్దు నుంచి ఇంటి పనులు చేస్తుంది, వంట చేసి ఎదురు చూస్తుంటే ఆ మంచి మీద అట్లా వచ్చినా ఇది అయిపోయాక ఆ ఇంటర్వ్యూ నుంచి బయటకు వస్తారు గుమ్మం దగ్గర, అక్కడ పాప అతను మంచివాడమ్మా చూడు ఆఫీస్ పనిలో లేదు అంటాడే కానీ ఏం లేదు చాలా మంచివాడు, అంతా నీ గురించే చింతిస్తుంటాడు, నీ ఆలోచనే చాలా మంచివాడు. అలా ఆ మాట అనకపోతే బాబు ప్రతి ఇంట్లో కూడా దీపావళి పండుగ అయిపోయాను. అలా చక్కగా ఆ భార్యాభర్తల మధ్య సమన్వయం చాలా అందంగా స్వామి చేకూర్చడం అనేది మహాశిల్పి. మనం సంసారం అయితే స్వామి విశ్వ సంసారి, మన సంసారాలన్నీ ఆయనే. అందులో ఆ ఉయ్యారం ఎలా ఉంటుందో చూడాలి. ఈ పండగలప్పుడు చీరలు ఇస్తారు స్వామి, ఆ చీరలు ఇస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం నమ్ముతారు నమ్మరు కానీ కొంతమందిని చూసి పోయిన సంవత్సరం ఈ రంగు ఇచ్చండి అడిగారు, ఇది తీసుకొని ఇస్తారు. ఇంకోళ్ళకి ఇచ్చి ఇది కాదు నీకు ఈ రంగు ఇంకా బాగుంటుంది అని ఇంకోటి ఇస్తారు. ఇంకా కొద్దిమంది కానీ మీ ఆయన పైలోకాల్లో ఉన్నాడు ఇది కట్టుకో టకామందికి వస్తాడు కదా. ఇట్లా ఆ మురిపెం ఆ సరస్వం ఆ చీర్ణిస్తూ అలా చూసిస్తాడు. వీళ్ళేమో ఆడవాళ్ళేమో ఇంట్లోనూ అంతే బయట అంతే మహా తొందర, ఆ సాయంకాలం కట్టుకొస్తారు అంత. కట్టుకొని వస్తే మరి ఆయన తల్లి కదా పాపం, ఆ తల్లికి ఎప్పుడు కూడా ఆ బట్టలు కట్టుకోవాలి పుట్టింట్లో కూడా వెళ్ళేటప్పుడు. వీళ్ళంతా కట్టుకుంటారు సంతోషం, ఇంకా అక్కడి నుంచి చూసుకుంటూ వస్తారు మెల్లిగా. ఎలా చూస్తారు, ఆయన చూస్తారు మీరు చూడకూడదు, మీరు స్వామిని చూసే లోపల మేము చూసేస్తాడు అంతే అయిపోతుంది అంతే, ఒక్కొక్క రౌండ్ అయిపోతుంది అరే మేము చూసేది కూడా తెలియదు. అలా చక్కగా చూచి నా బిడ్డలు ఎంత బాగున్నారా, నా బిడ్డలు ఎంత బాగున్నారా, ఈ చీరలు కట్టుకుంటే ఎంత బాగుందా అని తల్లి ఎంత సంతోషిస్తుందో అంతకన్నా వెయ్యి రెట్లు ఆనందపడేవాడు విశ్వ జనని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. అందుకే అమ్మల గన్నయ్యమ్మ ఊరమ్మల ఒనుగుటమ్మయ్యమ్మ చాలా పెద్దమ్మ అన్నాడు అందరికి పెద్ద తల్లి. మరొక సందర్భంలో ఒక పిల్లాడికి స్వామి లోలాకులు ఇచ్చారు, లోలాకు వాడేం చేసుకుంటాడు, అందులో ఆ లోలాకు చాలా అందంగా ఉన్నాయి. నాకు కూడా తెలుసు కదా మా పిల్లలు వేసుకుంటారు కదా, ఇలా ముట్టలా గొడుగులాగా ఉంది, దాని చుట్టూ ముత్యాలు ఉన్నాయి, దాని కింద ఇంకో గొడుగులాగా ఉంది, దానికి ముత్యాలు రంగులు రంగులు దగ్గర రాకు ఇక్కడ దాకా ఉందన్నమాట. అప్పో చాలా వీడికి ఇచ్చారు, వారు ఊరుకున్నాడు, నేను అక్కడే ఉన్నాను. మళ్ళీ రెండో రోజున ఇంకో దట లోలాకు సృష్టించి ఈ పిల్లలు ఇచ్చారు మళ్ళీ వారికి. నేను అనుకున్నాను నాకు ఇవ్వచ్చు కదా పిల్లలు పెట్టుకుంటాను, వాళ్ళు బ్రహ్మచారి గ్రహాలకు ఎందుకు అడిగి వాడు పెట్టుకుంటారా, లేదా స్వామి ఏమన్నా నాకు ఇవ్వబోయి పొరపాటు వాడికి ఏమైనా ఇచ్చారా ఇలా అనుకున్నాను. ఆయన తక్కువ స్వామి మనం కూర్చొని ఏ ఆలోచనలు వస్తాయో క్షణాల్లో తెలిసిపోతుంది ఆయన నుంచో అన్న. నేను ఏదో చేస్తూ ఉంటే నేను ఏదో ఇస్తుంటే కొంతమంది స్వామి మర్చిపోయాడేమో అని అనుకుంటూ ఉంటారు అన్నారు. అదే నేను ఇంగ్లీష్లో చెప్పడం, నేనే అనుకుంటే ఎవడు అనుకోవాలి ఇదేమిట్రా స్వామి మగవాడికి లోలాకు ఇస్తున్నాడు ఏమిటి అలా అనుకుంటారు కొందరు, స్వామికి తెలియదా పాపం అంటూ ఈ పిల్లవాడు నా దగ్గర చదువుకుంటున్నాడు, ఓ సంవత్సరం నుంచి మూలగా కూర్చొని
మొహం దిగులుగా పెట్టుకొని కళ్ళ నీరు గార్చేవాడు. ఎందుకో తెలుసా మీకు తెలియదు, అందరితో తిరిగేవాడు కాదు. వాడి తల్లి పోయింది పాపం, మా అమ్మ లేదని ఏడుస్తున్నాడు. వాడికి ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఈ లోలాకు చేయించాలి అని వాళ్ళ అమ్మ అనుకున్నది. వాళ్ళ అమ్మ లేదు కదా, నేనే తల్లిరా, అందుకని ఇచ్చాను, ఇది చాలా మందికి తెలియదు అన్నాడు. కనుక తల్లి స్థానంలో ఉంటూ ఆ బాధ్యతలు నిర్వర్తించిన వాడు స్వామి, చాలా ఆశ్చర్యం. అలాగే ఇంకో సందర్భంలో ఒక పిల్లాడు పిలిచి ఎంతో 20 లక్షలు ఎంతో చెక్ ఇచ్చేశారు, 20 లక్షలు అప్పుడు ఆ రోజుల్లో. అరే మెడికల్ కాలేజ్ చేరన్నారు, 20 లక్షలు ఇచ్చేసి ఎవడు వాడు, రేపు వాడు ఎవడు వస్తాడా మళ్ళీ ఎక్కడుంటాడు. నేను అన్నాను అమ్మ 20 లక్షలు అన్నాడు, నేను ఇస్తే నువ్వేం చేస్తావు అన్నాడు. అలాగా స్వామి ఏమిటి అంటాను అన్నాను. అప్పుడు అన్నారు వీడి తల్లి లేదురా, వీడికి కూడా వీడిని డాక్టర్ చేయాలనుకుని పోయింది పాపం ఆకర్షణలో, అందుకని నేను డాక్టర్ చెప్పిస్తున్నాను వీడికి అన్నాడు. అది తల్లి అంటే చూసారా, అంటే మన తల్లి యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో, ఆవిడ ఆశలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తించేటువంటి జగజ్జనని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. వెళ్తే ఢిల్లీ వెళ్ళాం ఇటీవలే, ఢిల్లీ వెళ్తే మీకు తెలుసుగా పేపర్లో చూసుంటారు, అటు ఇటు వచ్చి పాపం అనిల్ కుమారు నీకు తింటానికి ఏమి లేదయ్యా, అంత చప్పటి కూరలో చప్పటి పాపం, అయ్యో అయ్యో పాపం, ఎవడనుకుంటాడు మన గురించి. అయ్యో స్వామి మీతో పాటు వచ్చాను, మీ పక్కన కూర్చున్నాను, అదే చాలా నీకు ఆ గుంటూరు గొంగూర అన్ని అవకాశాలు ఉండాలి, ఊరికే చెప్తున్నావు నాకు తెలుసు అంట అనుకుని కూర్చొని ఏం చెప్పారో నాకు తెలీదు. మరునాడు ఈ అవకాశం ఎందుకు ప్రారంభించారు నా ఇష్టంలో ఎక్కడికి అన్నారు. అప్పుడు ఆల్ ఇండియా ప్రెసిడెంట్కి స్వామి చెప్తే ఆయన హైదరాబాద్ నుంచి విమానం తెప్పించాడు ఊరుగారు. అది అప్పుడు బాగా చేసింది, చేతులు కడుక్కుంటూ అడిగాను ఎక్కడి నుంచి వచ్చింది అవకాశం, గొప్ప లేకపోతుంది పొద్దున విమానం తెప్పించామయ్యా స్వామి చెప్పారు సరిగ్గా తింటలేదు అంటే ఎవరన్నా అనుకుంటారా చెప్పండి, మనకేది కావాలో మన రుచి ఏమిటో అది కనుక్కొని కనుక్కునే తల్లి స్థానంలో ఉన్నాడు స్వామి. అందువల్ల నాకు కూడా ఎన్నో విశేషాలు చెప్పవలసి ఉన్నది, కానీ ఒరిస్సా రాష్ట్రం నుంచి ఆ యువతి యువకులు దాదాపు 1500 మంది వచ్చి ఉన్నారు. వాళ్ళకి 10:30కి అక్కడ వాళ్ళతో కొన్ని స్వామి ప్రేమతత్వం గురించి ప్రసంగించవలసి ఉన్నది. అందులో మీ అనుమతితో ఆపలేక ఆపుతూ మిమ్మల్ని అందరినీ చూసిన పరమానందంలో ఒరిస్సా వాళ్ళని దంచేస్తానని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. సమగ్ర సద్గురు సాయినాథ్ బాబా మహారాజ్కి జై.